గత నెల 20వ తేదీన మైనర్ బాలికను అతి దారుణంగా హతమార్చిన బాలిక హత్య కేసును నెల వ్యవధిలోనే ఛేదించిన సందర్భంగా బాలనగర్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. మృతురాలు అరవమాల జ్యోతిగా గుర్తించారు. ఆమె సవతి తల్లి పిట్ల నాగమణి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని బాలనగర్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ లో తెలిపారు. కన్సర్ట్ పెట్రోల్ కార్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఇస్తే ఇన్స్పెక్టర్ గారు డీసీపీ గారు వాళ్ళ టీమ్ తోటి అక్కడికి వెళ్ళి న్యూస్ టీమ్ని అందరినీ కూడా డాక్ స్క్వాడ్ అందరినీ కూడా పిలిపించి సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం కూడా పంచనామా చేసి డెడ్ బాడీని బికాస్ ఇట్ ఈస్ అన్ఐడెంటిఫైడ్ కిల్ దట్ టైం గాంధీకి పంపించి పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. ఆ అమ్మాయి ఐడెంటిఫై చేసి ఈ బట్టలు పలానా అమ్మాయికి ఇచ్చాను నేను, ఆ అమ్మాయి పేరు జ్యోతిక అని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో ఈ జ్యోతిక ఇల్లు ఎక్కడుంది అని చెప్పి ఇంకొంచెం ముందుగా ఫర్దర్గా వెళ్తే ఆ అమ్మాయి ఇల్లు మనకు ఐడెంటిఫై అవ్వడం, అక్కడ ఆ ఇంట్లో లాక్ కేసు ఉండడం జరిగింది. సో వాళ్ళ ఫాదర్ ఎక్కడున్నాడు ఏంటి, తర్వాత ఆ ఓనర్ని పిలిచి అన్నీ అడిగితే అతను నా ఫాదర్ పేరు నాగరాజ్ అని, అతనికి ఒక కూతురు ఇద్దరు అబ్బాయిలు ఉన్నాడని, వాళ్ళు ఎక్కడో అల్వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ అక్క ఇంటికి బోనాలకు వెళ్ళారని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత అతన్ని నాగరాజ్ని మనం ఎక్కడున్నాడు ఏంటి ఏంటి అతని గురించి అని తెలిస్తే అతనికి రీసెంట్గా నవంబర్లో ఒక లేడీతోటి వివాహం అయింది. వీళ్ళు బై క్యాస్ట్ ఎస్సీ, అతను మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి పేరు నాగమని, అమ్మాయి మిగురాజ్ క్యాస్ట్. సో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి వాళ్ళకి రిలేషన్లు అడ్డం రావడం, ఎప్పుడు కూడా గొడవలు జరగడంతో ఈమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఈ నాగమణి. సో సబ్సిక్వెంట్గా ఎవరికి తెలియకుండా ఆ చుట్టుపక్కలని అక్కడే ఆ ఇల్లు తీసుకొని ఉండడం, అప్పుడప్పుడు ఈ సుబ్రహ్మణ్య ఈ నాగరాజ్ ఇంటికి అలియాస్ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలతోటి మాట్లాడడం ఆ విధంగా జరుగుతుంది. అదే క్రమంలో 19th రోజు అక్కడికి ఈ ఫాదర్ లేనప్పుడు, సుబ్రహ్మణ్యం లేనప్పుడు ఈమె స్టెప్ మదర్ ఎవరైతే ఉన్నారో నాగమణి అక్కడికి వెళ్ళి ఆ ఇద్దరు పిల్లలు ఇద్దరు మగపిల్లలతో మాట్లాడి వాళ్ళ అక్క ఎక్కడుంది అని చెప్పి అడుగుతుంది, జ్యోతిక ఎక్కడుంది అని చెప్పి ఇట్లా ముందర ఉన్నటువంటి కిరాణా కొట్టుకు వెళ్ళింది అని అడిగి అక్కడికి వెళ్ళి అమ్మాయిని ఇక్కడ పిలుచుకొని వస్తుంది. పిలుచుకొని వచ్చి అక్కడ కూడా కొంచెం తగులాడటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఎందుకు గొడవలని చెప్పేసి ఈమె ఆ దగ్గరలో ఉన్నటువంటి ఇంటికి తీసుకెళ్తుంది. అమ్మాయి తీసుకెళ్ళి అక్కడ మాట్లాడే క్రమంలో మంచం మీద కూర్చోబెట్టి సడన్గా ఈ టవల్ తీసి అమ్మాయి మెడకి గట్టిగా చుట్టేసేసి స్ట్రాంగులేట్ చేయడం వల్ల ఇమీడియట్గా స్పాట్ డెత్ అవుతుంది. సో ఇదంతా చేసే టైం అరౌండ్ 3:30 ఆ టైంలో జరిగింది. జరిగిన తర్వాత ఎవరికి నైట్ అందరూ పడుకున్న తర్వాత ఈ అమ్మాయి బాడీ అంతా డీఫేస్ చేసి తీసుకొచ్చి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ సంచిలో కూర్చొని ఊరబెట్టేసేసి ఇమీడియట్గా ఆ ఇంటికి పక్కన ఒక ఇల్లు ఉంటుంది, ఆ పక్కన ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లో డిస్కార్డ్ చేసేసి లాక్ చేసుకొని వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కూడా మనకి ఇన్వెస్టిగేషన్ క్రమంలో వచ్చినాయి. సో దీనికి ఎక్కడెక్కడైతే మనకి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా కలెక్ట్ చేశాము. సో దీంట్లో ఫాదర్ పాత్ర ఉందా ఏంటి అనేది స్టిల్ హీజ్ ఇన్ అప్స్కానింగ్, మనకు దొరకలేదు. సో ఫర్దర్ ఏముంది అనేది ఈమె కన్ఫెషన్లు ఇంతవరకు చెప్పింది. మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ప్రాపర్గా ఇంట్రోడ్యూస్ చేసి నెక్స్ట్ థింగ్ ఎవరున్నారు ఇవిడే ఉందా ఇంకెవరేమో ఉన్నారా అన్నీ కూడా మనం చేస్తాము. సో ఈ కేసు అంటే అన్నోన్ నుంచి నోన్ వరకు ఈ కేసు డిటెక్ట్ చేసి ఈరోజు అక్యూజ్ని పక్కాగా ఐడెంటిఫై చేసి ఎఫర్ట్ చేసి అరెస్ట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారు, ఏసీపీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గారు, తర్వాత నాయుడు ఎస్ఐ, మల్లేశం ఏఎస్ఐ, గణేష్ పీసీ, వెంకటేశ్వర్లు పీసీ, శ్రీశైలం పీసీ వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే అన్నం నుంచి మనకు అదే ప్లేస్లో ఉన్నా కూడా ఎవరు కూడా మనకు క్లూ ఇవ్వలేదు అదే బస్తీలో తిరిగి అమ్మాయి అయినా కూడా. బట్ మనం రిపీటెడ్గా అక్కడ వెళ్ళి కాలనీస్లో మన అందరితో మాట్లాడి అన్నీ చేయడం వల్ల ఒక చిన్న పాప ఇచ్చినటువంటి క్లూ తోటి మనకి ఈ కేసు డిటెక్ట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా తప్పకుండా రివార్డు గురించి సిపి గారికి రాస్తాను. తర్వాత ఇదే మీటింగ్లో మనం పబ్లిక్ని అపీల్ చేయడం ఏంటంటే, సో లాట్ ఆఫ్ మైగ్రేషన్ పాపులేషన్ అంతా కూడా ఈ మేచల్లో చాలామంది ఉంటుంది, ఎవరున్నారు ఎవరు లేని అనేసి